ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, మితాహారాన్ని భుజించటం ఈ రెండు ఉపవాస దీక్షకు చాలా అవసరం. ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం మీదనో కాక స్వాతంత్రంగా ఉపవాసం ఉండటం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఉపవాస దీక్షను అనుసరించదలిచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమయంగా భావించాలి. అయితే ఉపవాసాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. కొందరు నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తే, మరికొందరు ఒక పూట అన్నం తిని మరో పూట ఏమీ తినకోకుండా భోజనం చేయకుండా ఉంటారు. మరి కొందరు ఒక పూట తిని మరో పూట పండ్లు పాలు వంటివి తీసుకుంటారు. ఇవన్నీ దేవుని పేరు మీద జరిగేవే. అయితే పై రెండు పద్ధతుల కన్నా చివరి పద్ధతే ఆచరణీయమైనదని నిపుణులు చెబుతున్నారు. మూడవ పద్ధతిలో ఒక పూట తిని మరో పూట పండ్లు పాలు తీసుకోవడం వలన భగవంతుని ధ్యానానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితం ఇస్తుంది. అభోజనంగా ఉండటం వలన శరీరం నీరసించి శుష్కించి ధ్యానంలో ఏకాగ్రత లోపిస్తుంది. ఇదే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పలు సమస్యలకు దారితీస్తుంది. లంకనం పరమ ఔషధం అన్నది వాస్తవమే, అయినా 2-3 నెలలకు ఒకసారి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ఉపవాసం వలన మరో లాభాలు కూడా ఉన్నాయి. మనకి వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ఉపవాసం అనే పదం వినగానే చాలా మందికి మతాచారం వల్ల తప్పనిసరి అనే భయం మొదలవుతుంది. అంతేకాకుండా ఉపవాసాన్ని కొంతమంది బరువు తగ్గడానికి సాధనంగా వాడుకుంటారు. కానీ ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుని ఈ తప్పుడు నమ్మకానికి స్వస్తి పలికి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం అయిన మెదడుపై ఉపవాసం యొక్క అనేక సానుకూల ప్రభావాలున్నాయి. ఆరోగ్యకర నాడీ కణాల ఉత్పత్తిలో సాయపడే ప్రోటీన్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ ఉపవాసం వల్ల ఉత్తేజమై అల్జిమర్స్, డిమెన్షియా, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి నాడీ కణాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వయసు పైపడటం సహజ ప్రక్రియ, దానిని ఎవరూ ఆపలేరు. ఉపవాసం వల్ల జరిగే అద్భుతం ఏమిటంటే అది గ్రోత్ హార్మోన్ను ప్రేరేపించి వయసు మీరకుండా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియకి తాత్కాలికంగా సెలవు దొరకటంతో అనవసరమైన విష పదార్థాలను రక్తంలో నుంచి పోయేటట్లు చేస్తుంది. ఉపవాసం వలన ఇన్సులిన్ సెన్సిటివ్గా పెరిగి చిన్న చిన్న మొత్తాల్లో ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి Type 2 Diabetes రాకుండా చేస్తుంది. ఉపవాసం చెడ్డ కొవ్వు స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్పై ప్రభావం చూపకుండా వివిధ గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుంది. కొంతమందికి నిజంగానే తమకు ఎప్పుడు నిజంగా ఆకలి వేస్తుందో తెలియక ఏది పడితే దొరికిన చెత్తనంతా తినేస్తూ ఉంటారు. ఉపవాసం శరీరానికి ఆకలి వేస్తుందని తెలిపే హార్మోన్ను సమన్వయపరుస్తుంది. ఉపవాసం వల్ల మీ ఆకలి తిరుతనులు కూడా సరవుతాయి. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎక్కువ శక్తిని వాడుకునే జీర్ణక్రియకి విశ్రాంతి దొరుకుతుంది. శరీరానికి మిగతా పనులు అంటే చచ్చిపోయిన లేదా పాడైన కణజాలాలను బాగు చేసుకోవడం, రక్తాన్ని శుభ్రం చేయడం వల్ల వాటిని సమయం దొరుకుతుంది. దీనివల్ల చర్మంపై నుంచి ప్రభావం ఉండి దానిని అందంగా మారుస్తుంది. ఉపవాసం వలన ఇతర లాభాలు కూడా మనకు ఉన్నాయి. అదే బరువు తగ్గటం, రోగనిరోధక శక్తి పెరగడం వంటివి. ఉపవాసం సరిగ్గా చేయకపోతే అది ప్రమాదానికి కూడా దారితీస్తుంది. అందుకే సరైన పద్ధతులు దారులు తెలుసుకోండి. అందరూ ఉపవాసాలు చేయలేరు. పాలిచ్చే తల్లులు, గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసాలు చేయకండి. అది బిడ్డపై ప్రభావం చూపుతుంది. ఉపవాసం అంటే భయపడాల్సిన తప్పనిసరి ఆచారం కాదు. దానిపై ఇప్పుడు పెరిగిన అవగాహనను తెలుసుకుని సరిగ్గా ఉపవాసాలు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.